ప్రైజ్ ది లార్డ్. యూత్ ఫర్ జీసస్ యేసులు విజయం అనే ఈ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. 2011 సంవత్సరంలో స్థాపింపబడిన ఈ యూత్ ఫర్ జీసస్ అనే మినిస్ట్రీ చేసే పరిచర్యల్ని కొంతసేపు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రతి నెల యూత్ ఫర్ జీసస్ టీం కలిసి దేవుణ్ణి కొంతసేపు మేము స్తుతించి ఆరాధించి ఒక గెట్ టుగెదర్ కలిగి ఉంటాము. పబ్లిక్ హాలిడేస్లో మా వీలైనంత మట్టుకు కొత్త ప్రదేశాలలో యూత్ రిట్రీట్స్ మేము అరేంజ్ చేసి యవనస్తుల్ని దేవుని కోసం సంపాదిస్తూ కొనసాగుతున్నాము. యూత్ క్యాంప్స్ మేము కలిగి ఉంటాం. ప్రతి సంవత్సరంలో 2 విధాలుగా మేము యూత్ క్యాంప్స్ని మేము కలిగి ఉంటాము. సమ్మర్లో యూత్ క్యాంప్ మేము కలిగి ఉంటాము. ఈ యూత్ క్యాంప్స్ ఏంటంటే యూత్ రిట్రీట్స్లో దేవుణ్ణి ఎవరైతే తమ సొంత రక్షకునిగా అంగీకరించారో వారిని ఫాలో అప్గా మేము ఈ యూత్ క్యాంప్స్ని మేము కలిగి ఉంటాము. దిస్ విల్ బీ ఓన్లీ ఫర్ లిటిల్ నంబర్ అన్నమాట. అంటే ఈ కొంతమంది దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి మా యూత్ రిట్రీట్స్లో వాళ్ళ కమిట్మెంట్ ఫార్మ్స్ని ఫిలప్ చేసి మాకు ఇచ్చిన వారిని మేము ఫాలోఅప్ చేసి ఈ సమ్మర్ క్యాంప్ అండ్ జాయ్ క్యాంప్లో వారిని ఇంకా బలపరుస్తూ వారిని ఇంకా దేవునిలో ఎంకరేజ్ చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటాము. ప్రతి వీక్ మేము బైబిల్ స్టడీస్ని కూడా కలిగి ఉంటాము. మీ గృహాలలో మీకు ఇష్టమైతే మమ్మల్ని మీరు వాడుకోవాలని మీరు ఆశపడితే మాతో కాంటాక్ట్ అవ్వండి. వీఆర్ రెడీ టు సర్వ్ ద లార్డ్. మీ సంఘాలకి లేకపోతే మీ గృహాలకు కూడా మేము దర్శించి వీక్లీ బైబిల్ స్టడీస్ని మేము కండక్ట్ చేయగలం. ఈ యూత్ మినిస్ట్రీ, ఈ యూత్ ఫర్ జీసస్ అనే యూత్ మినిస్ట్రీ ఇంటర్ డినామినేషనల్ మినిస్ట్రీ. అంటే మాకు ఏ భేదము లేదు. ప్రతి సంఘానికి మేము వెళ్తుంటాం. ప్రతి సంఘస్థులు, ప్రతి పాస్టర్ గారు, ప్రతి సంఘస్థులు మమ్మల్ని ప్రేమిస్తూ ఇన్ని సంవత్సరాలు నడిపించడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. మేమేం చేస్తామంటే మా సేవ ద్వారా బలపరిచిన ఈ యవనస్తుల్ని వారి వారి తల్లి సంఘాలని మర్చిపోకుండా వారి వారి తల్లి సంఘాలకి తిరిగి మేము అప్పచెప్పుతూ వారిని ఒక బలమైన పాత్రలుగా అక్కడ దేవుడు వాడుకునేట్టు మేము వారిని తయారు చేసి ఒక చర్చ్లో యాక్టివ్ యూత్ లీడర్స్గా మేము తయారు చేస్తూ ఉంటాము. మేము వీలైనప్పుడు ఏం చేస్తామంటే అవుట్ రీచ్ మినిస్ట్రీ కూడా మేము చేస్తూ ఉంటాము. మారుమూల గ్రామాలను దర్శించి అక్కడ సువార్త అందని ప్రదేశాలలో, సువార్త లేని ప్రదేశాలను దర్శించి అక్కడ దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు మాకు కృప చూపుతున్నాడు. మేము రకరకాల కాలేజెస్ని కూడా చాలా మేము విజిట్ చేస్తూ ఉంటాము. యూత్ కౌన్సిలింగ్ అనేది కూడా మా విభాగాల్లో ఒక చాలా ముఖ్యమైన అంశము. దాని ద్వారా ఏంటంటే డిప్రెషన్లో నా గమ్యం ఏంటి, నేను ఏం చేయాలి, లేకపోతే నా జీవితం ఎందుకు ఈ విధంగా ఉంది అని ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో ఉన్న యవనస్తులు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. దైవజనులు మన డైరెక్టర్ గారైన ఎన్ జాన్ విజయ్ కుమార్ గారు ఒక స్పెషల్ ట్రైనింగ్ పొంది మీకోసం ఆయన రెడీగా దేవుని చేత వాడబడడానికి సిద్ధపడి ఉన్నారు. కాబట్టి మీరు కాంటాక్ట్ అవ్వండి, సందేహాల్ని మాకు వ్యక్తపరచండి. ఫీల్ ఫ్రీ టు షేర్ యువర్ ప్రాబ్లమ్స్. మీకు స్క్రోల్ అయ్యే మా నంబర్స్కి కాల్ చేయండి, మమ్మల్ని కలుసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇంకా మమ్మల్ని సైకలాజికల్ బూస్టింగ్ మాకు అవసరం కాబట్టి మీ ప్రార్థనలు మమ్మల్ని గుర్తు చేసుకోమని దేవుని పేట కోరుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమే అందరికీ శుభములు. ఈ రీతిగా దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రార్థన టీవీ ద్వారా ప్రతి శనివారం 9:30 గంటలకు దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు ఇచ్చిన యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఈ యొక్క దైవ సందేశాలు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని, అనేక విషయాలు తెలుసుకొని దేవునిలో ఎదుగుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. ముఖ్యంగా యవన బిడ్డలకు దేవుని వాక్యాన్ని పంచాలనే భారంతో గత 1 మంత్గా ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దేవుని వాక్యాన్ని మీరు వినండి, అనేకులకి పరిచయం చేయండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో
ఒక అద్భుతమైన అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, నీకు వందనాలు నాయన. ఈ సమయంలో ప్రభువా యూత్ ఫర్ జీసస్ ఆధ్వర్యంలో ప్రభువా యేసులో విజయం అనే యొక్క కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ యొక్క లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చాలా ప్రశస్తమైన దశ ఏంటంటే యవన దశ. ఎంగేజ్ ఈజ్ వెరీ ప్రెషియస్. ఈ యొక్క సమయంలో ముగ్గురు యవనస్తుల్ని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్లో 3 వండర్ఫుల్ క్యారెక్టర్స్, దేవుని కొరకు జీవించిన అద్భుతమైన ముగ్గురు యవన బిడ్డల్ని చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఎంత పౌరుషంగా వారు దేవుని కొరకు జీవించారంటే ఏ పరిస్థితి అయినా దేవుని కొరకు ఎదుర్కోవడానికి వారు సిద్ధపడ్డారు. ఒక థియోలాజియన్, ఒక వేదాంత భక్తుడు ఏమన్నాడంటే, దీస్ 3 యంగ్ బాయ్స్ ఆర్ సో స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అని ఒక వేదాంత భక్తుడు చెప్పాడనమాట. దయచేసి చూడండి, దానియేలు గ్రంథము 3:16-17 వచనాలని ప్రాముఖ్యంగా మనం చూడబోతున్నాం. ఇక్కడ ముగ్గురు యవనస్తులు ఉన్నారు. వారు షడ్రకు, మెషకు, అబేద్నెగో. అది బబులోను దేశము, భయంకరమైన విగ్రహారాధన దేశము. నెబుకద్నెజర్ రాజు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో రాజు ఒక శాసనం చేశాడు. ఆ శాసనం ఏంటంటే, ఈ బబులోను దేశంలో ఉన్న అందరూ వచ్చి నేను తయారు చేయించే ఈ బంగారు ప్రతిమకు నమస్కరించాలి. సుమారు 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు, 90 అడుగుల ఎత్తు అన్నమాట. పెద్ద బంగారు విగ్రహాన్ని చేయించి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి దానికి సాగిలపడి నమస్కరించాలి అని చెప్పాడనమాట. అలాంటి పరిస్థితుల్లో మంత్రులు, అధిపతులు, న్యాయాధిపతులు అందరూ వెళ్ళి ఈ యొక్క శాసనాన్ని ప్రకటించారు. దేశమంతా వెళ్ళి ఆ బంగారు విగ్రహానికి నమస్కరిస్తుంది. కానీ ముగ్గురు యవనస్తులు అద్భుతమైన సమర్పణను వారు చూపించారు. ఈ యొక్క సమయంలో ప్రాముఖ్యంగా మనం చూస్తున్న అంశం ఏంటంటే, అవర్ కమిట్మెంట్ మ్యాటర్స్ టు గాడ్. మన సమర్పణ దేవునికి చాలా విలువైనది. దేవుని దృష్టిలో మన సమర్పణ ఎంతో గొప్పది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు యవన బిడ్డలు ఏమనుకుంటారంటే, ఏదో జీవిస్తున్నాంలే, చల్తా హే అనుకుంటారు. యంగ్ లైఫ్ని చాలా క్యాజువల్గా తీసుకుంటారు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాజ్ ఎ స్పెషల్ ప్లాన్ అండ్ పర్పస్ రిగార్డింగ్ యువర్ లైఫ్. మనం కేవలం యేసు ప్రభు నమ్ముకొని మన యొక్క యాదృచ్ఛికమైన క్యాజువల్ యంగ్ లైఫ్ని జీవించడం కాదు. కానీ దేవుని కొరకు ఒక షైనింగ్ స్టార్ లాగా, దేవుని కొరకు కమిటెడ్ యంగ్ లైఫ్ని మనం జీవించాలని ఈ యొక్క సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ముగ్గురు యవనస్తుల జీవితం చూస్తే ఒక అద్భుతమైన ఎగ్జాంపులరీ రోల్ మోడల్గా మనకున్నారు. రాజు ఏమంటున్నాడంటే, ఆ దేశంలో అందరూ నమస్కరిస్తున్నారు, ఈ ముగ్గురు యవనస్తులు ఎందుకు నమస్కరించట్లేదు, ఎందుకు ఆ బంగారు విగ్రహానికి నమస్కారం పెట్టట్లేదు, నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాడు. అలాంటి సమయంలో కూడా ఈ ముగ్గురు ఉడుకు రక్తంలో ఉన్న షడ్రకు, మెషకు, అబేద్నెగో ఏమాత్రం భయపడలేదు. కానీ వారు రాజు దగ్గరికి వచ్చి ఇట్లా అంటున్నారు. దానియేలు గ్రంథము 3:17 చూసినట్లయితే వారు ఏమంటున్నారు తెలుసా, మేము సేవించిన దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించగల సమర్థుడు, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా మీ దేవతలు మేము పూజింపము. ఒక ఫేమస్ థియోలాజియన్ ఈ రీతిగా అన్నాడు, దీస్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ అండ్ ఎంఫాటిక్ వర్డ్స్ ఇన్ ద బైబిల్. ఇంతకంటే బలమైన మాటలు బైబిల్లో ఇంకా ఎక్కడా లేవు. ఎంత సమర్పణ కలిగిన యవనస్తులు. వారిలో ఏం చూస్తున్నామంటే కమిట్మెంట్ చూస్తున్నాం. మొత్తం దేశమంతా ఒక ఎత్తు ఒకవైపు ఉంది, ఈ ముగ్గురు యవనస్తులు మాత్రం దేవుని కొరకు అలా నిలబడి ఉన్నారు. సమర్పణ కలిగిన యవన జీవితం నీకుందా? దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నావా, లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్ కొరకు, నీ గర్ల్ ఫ్రెండ్ కొరకు నువ్వు జీవిస్తున్నావా? ఈ లోకంలో నీ హ్యాబిట్స్, నీ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది? అసలు ఈ లోకం కోసం నువ్వు జీవిస్తున్నావా? ఒకసారి ప్రశ్న వేసుకో, ఆలోచించుకో. బైబిల్ చెప్తుంది, 1 యోహాను 2:15 డు నాట్ లవ్ ద వరల్డ్, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. వారు లోకాన్ని ప్రేమించలేదు, దేశంలో ఉన్న చట్టాన్ని సైతం లెక్క చేయకుండా, అంటే దేవుని తప్ప వారు ఏదీ లక్ష్య పెట్టలేదు, దేవుని వైపే వారు చూశారు. వారిలో సమర్పణ ఉంది. ఇక్కడ అంటున్నారు, మేము సేవించిన దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించగల సమర్థుడు. అవర్ గాడ్ ఈజ్ కేపబుల్ టు సేవ్ అస్, అవర్ గాడ్ ఈజ్ కేపబుల్ టు రెస్క్యూ అస్.
మన దేవుడు నిజంగా శక్తిమంతుడు. ఆయన కొరకు జీవించే వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏమంటున్నాడంటే, ఎవరైతే బంగారు విగ్రహానికి నమస్కరించరో వారిని తీసుకెళ్ళి అక్కడ ఉన్న అగ్నిగుండంలో పారేయండి. ఇక్కడ బైబిల్లో రాస్తూ ఒక మాట ఉంది, ఆ అగ్నిగుండాన్ని ఏడంతలు చేయండి. భయంకరమైన పరిస్థితి, కానీ వారు దేవుని కొరకు అలా జీవిస్తూనే ఉన్నారు. ఇటు ఇటు తిరగలేదు, ఏం భయపడలేదు. దే వర్ వెరీ స్టేబుల్ అండ్ కన్సిస్టెంట్ ఇన్ దేర్ ఫెయిత్. వారి యొక్క విశ్వాసంలో వారు అలా ఉండిపోయారు, నిలకడగా ఉన్నారు. దేవుని కొరకు వారు పౌరుషంగా జీవించిన పరిస్థితిని మనం చూస్తాం. ఇక్కడ చూస్తున్నాం ఈ సందర్భం తెలుసా, రాజన్నాడు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పారేయమన్నాడు. తీసుకెళ్ళి అగ్నిగుండంలో వారు వేస్తున్న సందర్భంలో, ఎప్పుడైతే అగ్నిగుండంలో వేస్తున్నారో వేసిన వారు కాలిపోయారు, కానీ ఆ ముగ్గురు యవనస్తులకు ఏ హాని జరగలేదు. వారి తల వెంట్రుకలు కానీ వారి వస్త్రములు కానీ ఏమీ జరగలేదు, ఏ హాని జరగలేదు అని ఇక్కడ వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని కొరకు పౌరుషంగా జీవించే వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. చాలాసార్లు యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్ చాలా టైం మనం వేస్ట్ చేస్తున్నాం. చాలాసార్లు దేవుడు అంటే ఇష్టం అని చెప్తాం, కానీ దేవుని కొరకు మనం జీవించాం. దేవుడు అన్ని కార్యాలు చేస్తే దేవుని కొరకు మనం జీవిస్తాం. కొన్నిసార్లు కొన్ని ఫెయిల్యూర్స్, కొంత నిరాశ, కొంత డిప్రెషన్లో ఉన్నప్పుడు దేవుని మర్చిపోతాం. కానీ ఈ ముగ్గురు యవనస్తులు ఎలాంటి పరిస్థితినైనా దేవుని కొరకు ఎదుర్కోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఈ లోకంలో మనం, ఈ భయంకరమైన ప్రపంచంలో మనం దేవుని కొరకు నక్షత్రముల వలె జీవించాలి అని పౌలు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:16 పౌలు అంటున్నాడు, మీరు జ్యోతులు వలె ప్రకాశించుడి, మీరు వక్రమైన మూర్ఖమైన జనం మధ్య ఉన్నారు, యూ షుడ్ షైన్ లైక్ స్టార్స్. ఒక అన్య దేశములో, బబులోన్ దేశములో ముగ్గురు ఉడుకు రక్తంలో ఉన్న యవనస్తులు దేవుని కొరకు నిలబడటం వల్ల బబులోను దేశములో దేవుని నామము ఎంతగా మహింపచ్చబడిందో చూడండి. ఆ ముగ్గురు యవనస్తుల ద్వారా దేవుని కార్యం ఎంత బలంగా జరిగిందో చూడండి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి తెలుసా, వారు రాజీ పడలేదు. దే డిడ్ నాట్ కాంప్రమైజ్. ఈ రోజుల్లో యవనస్తులు చూస్తుంటే కాంప్రమైజ్ అయిపోతున్నారు, చాలా విషయాల్లో పాపానికి రాజీ పడిపోతున్నారు. వారు ప్రాణాలని సైతం లెక్క చేయలేదు. మమ్మల్ని తీసుకెళ్లి అగ్నిగుండంలో పారేసిన పర్లా, మేము మాత్రం ఆ యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తాం, మేము మాత్రం యెహోవా దేవుణ్ణే సేవిస్తాం. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప పౌరుషం, ఎంత గొప్ప సమర్పణ. ప్రియమైన యవన బిడ్డ, ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, మారు మనసు పొందావు, రక్షణ తీర్మానం తీసుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, నీ స్పిరిచువల్ లైఫ్లో దేవుని కొరకు కమిటెడ్గా నువ్వు జీవిస్తున్నావా, అన్ని విషయాల్లో దేవుని ఆనుకొని నువ్వు జీవిస్తున్నావా, దేవుని వైపు నువ్వు చూస్తున్నావా. నిజంగా ఆయన కొరకు నువ్వు జీవిస్తే దేవుడు ఎప్పుడు నిన్ను తలగానే ఉంచుతాడు, ఆయన ఎప్పుడు నిన్ను ప్రకాశించేడి వాడుగా నిన్ను ఉంచుతాడు, ఆయన తప్పకుండా నిన్ను వాడుకునేవాడుగా ఉంచుతాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నాకు తెలిసిన ఒక చెల్లి ఉంది, ఆ చెల్లి విశాఖపట్నంలో ఉంటుంది. ఆ చెల్లి స్టడీస్ హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటుంది. ఒకసారి విశాఖపట్నం రావడం జరిగింది. అన్య కుటుంబం, అగ్రకులస్తులు, విగ్రహారాధన చేస్తున్న కుటుంబం, అలాంటి పరిస్థితుల్లో ఆ విశాఖపట్నంలో తనుంటున్న అపార్ట్మెంట్లో ఎవరో యేసు ప్రభు గురించిన సువార్త చెప్పారు. ఆ చెల్లి యేసయ్యని నమ్ముకుంది. ఎప్పుడైతే ఇంట్లో ఈ విషయం తెలిసిందో, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అన్నయ్య తన్ని చిత్రహింసలు పెట్టారు. ఆ చెల్లి మా యూత్ ఫర్ జీజస్ యూత్ రిట్రీట్లో ఒక మాట చెప్పింది, అన్నయ్య ఆ పరిస్థితుల్లో నేను దేవుని కొరకు జీవించడం ఒక గొప్ప సవాలే, నా సొంత తండ్రి గారు నన్ను పట్టుకొని గోడకేసి నన్ను కొట్టారు, మా అమ్మ శాపనార్థాలు పెట్టింది, మా అన్నయ్య నన్ను పొట్ట మీద కాలుతో తొక్కుతూ ఉన్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో నేను సమర్పణతో దేవుని కొరకు జీవించాను, నేను నమ్ముకున్న నా దేవుడు నమ్మదగినవాడు, నేను ఆయన వైపే నేను చూస్తాను అని దేవుని కొరకు నేను జీవించాను. ఆ చెల్లి చెప్పిన ఆశ్చర్యం కలిగించే విషయం తెలుసా, ఆ చెల్లిని నేను అడిగాను, దేవుని కొరకు నువ్వు ఎలా జీవిస్తున్నావు. ఆ చెల్లి ఒక మాట చెప్పింది, అన్నయ్య అందరూ నిద్రపోయిన తర్వాత మిడ్ నైట్
నిశ్శబ్దంగా ఉన్నప్పుడు రహస్యంగా నా బెడ్ కింద నేను దాచుకున్న బైబిల్ తీసుకొని, నేను ఆ బైబిల్ తీసుకుని రహస్యంగా మా నాన్నగారు అమ్మగారు ఎవరూ తెలియకుండా నేను ఆ బైబిల్ని నేను చదువుతాను. దేవునితో సహవాసాన్ని నేను కలిగి ఉంటాను. ప్రార్థన చేసుకోవడానికి మా ఇంట్లో అవకాశం లేదు. నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, వారికి ఇష్టం లేదు, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ చెల్లి ఒక మాట చెప్పింది, నేను బాత్రూంలోకి వెళ్ళి అక్కడ ట్యాప్ ఆన్ చేసుకుని ఆ ట్యాప్ శబ్దంలో మోకరించి నేను ప్రార్థన చేసుకుంటాను. ఎంత పౌరుషం కలిగిన సమర్పణ కలిగిన జీవితం ఒకసారి ఆలోచించండి. ఏసయ్య మన జీవితాల్లో అన్నీ ఇస్తున్నారు. మంచి స్టడీస్ మనం చదువుకుంటున్నాం, మంచి జాబ్స్లో మనం ఉన్నాం, కానీ దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నావా? దేవుని కొరకు సమర్పణతో నువ్వు జీవిస్తున్నావా? ఆ చెల్లి సొంత కన్న తల్లి తండ్రి అన్నయ్య ఎలాంటి పరిస్థితి అయినా, అంత విపత్కర పరిస్థితుల్లో కూడా, ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఆ చెల్లి దేవుని కొరకు ఎంత కమిటెడ్గా జీవించిందో ఒకసారి ఆలోచించండి. ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడు, మన జీవితాల్లో కూడా షడ్రకు మెషకు అభేజ్ఞకు వలె ఒకసారి ఆలోచించండి. బబులోను దేశం ఎంత భయంకరమైందో ఈనాటి మన భారతదేశం కూడా అలాంటి విగ్రహారాధన దేశమే. అన్య జనాంగమే ఎక్కువగా, 98% భారతదేశంలో అన్యజనులే. ఇలాంటి అన్యజనుల మధ్య నువ్వు ఒక చెల్లిగా, ఒక తమ్ముడుగా, ఒక బ్రదర్గా, ఒక సిస్టర్గా, ఒక యంగ్ బాయ్గా, యంగ్ గర్ల్గా, ఒక షైనింగ్ స్టార్ లాగా దేవుని కొరకు నువ్వు జీవించాలి. నీ ప్లేస్లో, నీ సరౌండింగ్స్లో, నీ కాలేజీలో, నీ స్కూల్లో, నీ వర్క్ ప్లేస్లో, నీ జాబ్ ఏరియాలో వాళ్ళందరూ నిన్ను చూసి అనాలి, ఈయన దేవుని బిడ్డ, ఈమె దేవుని కొరకు జీవిస్తుంది, ఈమె లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది, ఈమె దేవుడు పిచ్చి తప్ప ఇంకా వేరొక పిచ్చి ఉండదు, ఈమెకి లోకం కంటే దేవుడు ఎక్కువ. ఎంతగా నువ్వు దేవుని మహింపరచగలవు? బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, మొదటి కొరింథీ రాసిన పత్రిక 10:31, కాబట్టి మీరేమి చేసినను, మీరు భోజనము చేసినను, మీరు పానము చేసినను, దేవుని మహిమ కొరకే చేయుడి. వాట్ ఎవర్ యు డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మీరేం చేసినా, మీరు కాలేజీకి వెళ్తున్నా, మీరు స్కూల్కి వెళ్తున్నా, మీరు జాబ్ చేస్తున్నా, మీరు ఏం చేస్తున్నా, ఏసఐ కోసం జీవించండి. ఏసఐని మీరు చూపించండి. మీ లైఫ్ స్టైల్ ద్వారా అనేకులు ఏసఐ నమ్ముకునేలాగా మీరు ప్రేరేపించండి. అది నిజమైన కమిట్మెంట్, అది నిజమైన అద్భుతమైన యవన జీవితం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే దానియేలు గ్రంథము 3:19-21 తీసుకెళ్లి అగ్నిగుండంలో పారేశారు. వేసిన వాళ్ళు చూస్తూ ఉన్నారు, కానీ వారు కాలిపోయారు. దూరం నుంచి రాజు ఈ సంఘటనను, ఈ సందర్భాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి ఇంత అగ్నిగుండంలో, ఇంత కాలిపోయి అగ్నిగుండంలో వేశాము, వారికి ఏ హాని జరగలేదు, అక్కడ నేను ముగ్గురిని వేశాను, నలుగురు కనిపిస్తున్నారు. ఆశ్చర్యపోయే రీతిగా చేయగల దేవుడు మన దేవుడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన కోసం జీవిస్తే, ఆయన కోసం ప్రకాశిస్తే ఆయన ఎప్పుడూ మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు ఛాలెంజింగ్గానే ఉంటుంది స్పిరిచువల్ లైఫ్, కొన్నిసార్లు చాలా విపత్కర పరిస్థితులు గుండా వెళ్ళి ఉండొచ్చు, కానీ దేవుడు నమ్మదగినవాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంగ్లాండ్ దేశంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు తన జీవితంలో ఎలాంటి పరిస్థితి అంటే నిజంగా జరిగిన సంఘటన. ఒక వారం రోజుల్లో ఆ యవనస్తుడికి వివాహం కావాలి, అలాంటి పరిస్థితుల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏమైందో ఏమో కానీ అకస్మాత్తుగా ఆ యవనస్తుడికి యాక్సిడెంట్ అయింది, తన కాలు విరిగిపోయింది, చాలా బాధలో ఉన్నాడు. ఒక పక్క ఏమో వివాహం కావాలి, మరొక 3 రోజుల్లో వివాహం కావాలన్న పరిస్థితుల్లో తన కాబోయే ఫియాన్సీ, వుడ్ బి కాబోయే భార్య కూడా మరణించింది యాక్సిడెంట్లో. చాలా బాధపడ్డాడు. ప్రభువా, ఏంటి ఇంత సవాలుకరమైన పరిస్థితి, ఏంటి ఇంత ఛాలెంజ్ నేను ఫేస్ చేయాలా అని చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు, నా కాళ్ళు విరిగిపోయినా, నా కాబోయే భార్య చనిపోయినా, నా దేవుడు నమ్మదగిన వాడు, నేను ఆయన కోసమే జీవిస్తాను. అవర్ కమిట్మెంట్ మ్యాటర్స్ టు గాడ్. మన సమర్పణ దేవుడు చూస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యవనస్తుడు ఒక తీర్మానం తీసుకున్నాడు, ఏ పరిస్థితి అయినా నేను దేవుని కొరకు జీవిస్తానని చెప్పి ఒక ఇంగ్లీష్ పాట రాశాడు. ఆ పాట ఏంటో తెలుసా? వాట్ ఎ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్. నా కాబోయే భార్య చనిపోయినా, నా కాళ్ళు విరిగిపోయినా, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, అది చాలు. వాట్ ఎ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, నీ జీవితంలో కూడా నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు.
ఆ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ ట్రూ ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ నీతో ఎప్పుడూ ఉండే ఫ్రెండ్, ఆయన కోసం నువ్వు జీవించు. ఈ లోకము తాత్కాలికము, కేవలము కొద్ది కాలమే. ద లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ టెంపరీ, బట్ ద లైఫ్ విత్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇటర్నల్ అండ్ ఎవర్ లాస్టింగ్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, ఈ ముగ్గురు యవన బిడ్డలు షడ్రకు, మెషకు, అబేద్నెగో గురించి రాజు ఒక మాట అన్నాడు. రాజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇక్కడ చూడండి, దానియేలు గ్రంథము 3:28 రాజు ఏమంటున్నాడు తెలుసా? అబ్బా, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు తప్ప ఏ దేవుడును లేడు. అంతముందేమో అపహాస్యంగా మాట్లాడాడు, అంతముందేమో వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు కాదు అన్నాడు, బంగారు విగ్రహాన్ని మాత్రమే నమస్కరించమన్నాడు. అదే రాజు అదే నోటితో ఒక మాట అంటున్నాడు, ఈ బంగారు విగ్రహం కాదు, ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగోల దేవుడు గొప్ప దేవుడు. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు అలాంటి సమర్థుడు, అంతటి శక్తిమంతుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలు గ్రంథము 3:28-29 ఒక మాట అంటాడు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. రాజు ఏమన్నాడు తెలుసా? దే గాడ్ ఈజ్ వర్ది ఆఫ్ వర్షిప్. ఈ బంగారు విగ్రహాన్ని పడగొట్టేయండి, ఇంకా పక్కన పారేసేయండి, నిజమైన దేవుడు వారి దేవుడు. కారణం ఏంటి తెలుసా? ముగ్గురు యవనస్తులు దేవుని కొరకు నిలబడటం వల్ల దేశంలో గొప్ప సంచలనం, దేశంలో గొప్ప మార్పు. రాజు ఒక శాసనం చేస్తున్నాడు, యెహోవా దేవుణ్ణి ఆరాధించండి. ఎంత గొప్ప విషయం! యవనస్తుల ద్వారా బలమైన కార్యాలు జరగలవు. మీ సంఘాలలో, మీ యొక్క బైబిల్ స్టడీ గ్రూప్స్లో, మీ కాలేజెస్లో, మీ యొక్క స్ట్రీట్స్లో, మీ ప్లేసెస్లో దేవుని కొరకు జీవించండి. ముగ్గురు చాలు దేశాన్ని కదిలించడానికి, ముగ్గురు చాలు ఒక కాలేజీని దేవుని కొరకు సంపాదించడానికి. ఈ ముగ్గురు యవనస్తులు దేవుని కొరకు నిలబడ్డారు, దేశంలో గొప్ప మార్పును దేవుడు కలిగించాడు. ప్రియమైన యవన బిడ్డ, కలవరపడుతున్నావా? కంగారు పడుతున్నావా? పరిస్థితులను బట్టి భయపడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఏ పరిస్థితి అయినా షడ్రకు, మెషకు, అబేద్నెగో వలె దేవుని కొరకు నువ్వు జీవించాలని తీర్మానం తీసుకోవాలి. అవర్ కమిట్మెంట్ మ్యాటర్స్ టు గాడ్ నువ్వు ఉండాలి. మత్తయి సువార్త 5:13-14 ఒక మాట ఉంది, యుఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇంకో మాట అంటాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. యుఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. ఈ లోకానికి మనం ఉప్పులాగా ఉండాలి, ఈ లోకానికి మనం వెలుగులాగా ఉండాలి, ఈ లోకానికి మనం ఒక షైనింగ్ స్టార్ లాగా ఉండాలి. ఇతరులని దేవుని వైపు అట్రాక్ట్ చేయాలి, మనల్ని చూసి ఇతరులు ఇన్స్పైర్ అవ్వాలి. అది నిజమైన కమిట్మెంట్. ఈ ముగ్గురు యవనస్తుల్ని దేవుడు విడిచిపెట్టలేదండి. ఆ రాజు ఒకనొక పరిస్థితుల్లో అవహేళన చేశాడు, కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. అక్కడ ఒక మాట ఉంది, దానియేలు గ్రంథము 3:30 ఒక మాట ఉంది, రాజు షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. ప్రైజ్ ద లార్డ్. ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట ఉంది, ద కింగ్ ప్రమోటెడ్ షడ్రక్, మెషక్ అండ్ అబేద్నెగో. ఏ రాజు అయితే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పారేయండి అన్నాడో, అదే రాజు ఒక మాట అంటున్నాడు, వీరి ముగ్గురికి ప్రమోషన్ ఇవ్వండి. దేవుని కొరకు పౌరుషంగా జీవించిన వారికి, దేవుణ్ణి ముందు పెట్టుకుని వెళ్ళేవారికి దేవుడు ఎప్పుడూ తలగానే ఉంచుతాడు. నన్ను గనపరచువారిని నేను గనపరచుదును. ఆ ముగ్గురు యవనస్తులు దేవుణ్ణి గనపరిచారు, దేవుడు వారిని అద్భుతమైన రీతిగా గనపరిచాడు. ఎంతగా గనపరిచాడంటే, ఆ బబులోను సంస్థానంలో రాజు అన్నాడు, వారికి ఒక మంచి పొజిషన్ ఇవ్వండి, వారికి ప్రమోషన్ ఇవ్వండి. బబులోను సంస్థానంలో అందరూ అవహేళన చేసిన వాళ్ళు ఇప్పుడు వారి అధికారం కింద ఉండాలి. దేవుడు అంతగా వారిని హెచ్చించాడు, అంతగా వారిని దీవించాడు. ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడు, దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నావా? అన్ని పరిస్థితుల్లో దేవుని అంటిపెట్టుకుని ఉంటున్నావా? దేవునిపై విశ్వాసం ఉంచుతున్నావా? పరిస్థితులను బట్టి కంగారు పడుతున్నావా? నా భవిష్యత్తు ఏంటి, నేనేం చేయాలి అని కంగారు పడుతున్నావా? దేవుని చేతులకి అప్పచెప్పు. దేవుని వైపు చూడు, దేవునిపై ఆనుకో. ఏ పరిస్థితి అయినా షడ్రకు, మెషకు, అబేద్నెగోని ఇన్స్పిరేషన్గా తీసుకో, ఒక రోల్ మోడల్గా నువ్వు తీసుకో. నువ్వు కూడా అలా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ యవన జీవితాన్ని దేవునికి సమర్పించుకో. హ్యూమన్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్సఫిషియంట్,
బట్ గాడ్ స్ట్రెంగ్త్ ఈజ్ అబండెంట్. హ్యూమన్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్సఫిషియంట్ బట్ గాడ్ స్ట్రెంగ్త్ ఈజ్ అబండెంట్. మన చాలాసార్లు మన శక్తి ఇన్సఫిషియంట్, మన శక్తి సరిపోదు, కానీ స్పిరిచువల్ లైఫ్లో అనుదినము ఎదుర్కొనే హర్డిల్స్ని ఓవర్కమ్ చేయడానికి, సిన్ని ఓవర్కమ్ చేయడానికి, శోధన్ని ఓవర్కమ్ చేయడానికి, డిప్రెషన్ని ఓవర్కమ్ చేయడానికి, ఫెయిల్యూర్స్ని ఓవర్కమ్ చేయడానికి మన దేవుడు శక్తిమంతుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు సమర్థుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకి అసాధ్యమైనది లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత అద్భుతమైన విషయం ఏంటంటే, న్యాయాధిపతులు, అధికారులు, మంత్రులు, సంస్థానాధిపతులు, నెబుకద్నెజర్ రాజు అందరూ వచ్చి అంటున్నారు, వీళ్ళ దేవుడు బాబోయ్ గొప్ప దేవుడు. ఈ యొక్క విజయవాడ నగరంలో, ఈ పరిసర ప్రాంతాల్లో, ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో నువ్వు కూడా అలా దేవుని కొరకు ప్రకాశించాలి. ఒక స్టార్ లాగా దేవుని కొరకు వెలగ, ఇతరుల్ని దేవుని వైపు డ్రా చేయాలి, ఆకర్షించాలి. అలాంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, ఒక తీర్మానం మనం తీసుకుందాం. దేవుడు మనకి తప్పకుండా సహాయం చేసే దేవుడు. షడ్రకు, మెషేకు, అభిజ్ఞకు, యవనస్తులు, యవనస్తులు, మనందరం యూత్ ఫర్ జీఎస్ ప్రోగ్రామ్ చూస్తున్న మీరు చాలామంది యవన బిడ్డలు చూస్తూ ఉన్నారు. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, ఏ నీకు పౌరుషం లేదా? షడ్రకు, మెషేకు, అభిజ్ఞకు లాగా దేవుని కొరకు నువ్వు జీవించలేకపోతున్నావా? మా దేవుడు రక్షిస్తే రక్షిస్తాడు, రక్షింపకపోయినా పర్లా, నా ఏసయ్య కోసం నేను జీవిస్తాను. ఏ పరిస్థితి అయినా పర్లా, నా ఏసయ్య కోసం నేను జీవిస్తాను. ఒక తీర్మానం చేసుకో. ఎన్ని ప్రోగ్రామ్స్ నువ్వు చూస్తున్నావు, ఎన్ని వాక్యాలను వింటున్నావు, దేవుడు నీతో మాట్లాడితే ఒక తీర్మానం చేసుకో. ఏసయ్య, షడ్రకు, మెషేకు, అభిజ్ఞకు లాంటి సమర్పణ నాకు దయచేయి, నా కమిట్మెంట్ నాకు దయచేయి. మహోన్నతుడ, మహాగ్రండ, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, నీ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడారు నాయన. నిజమే తండ్రి, ఒక విగ్రహారాధన దేశంలో, భయంకరమైన బబులోను దేశంలో ప్రభువా, ఆ ముగ్గురు యవనస్తులు ఉడుకు రక్తంలో ఉన్నారు, యంగ్ బ్లడ్లో ఉన్న షడ్రకు, మెషేకు, అభిజ్ఞకు ప్రభువా, నీ కొరకు వారు ఒక కమిట్మెంట్తో జీవించినప్పుడు ప్రభువా, అద్భుతమైన రీతిగా దేశాన్ని మార్చేశారు నాయన. ఎంత శక్తి యవనస్తుల్లో ఉంది నాయన. ప్రభా, ఈ యొక్క ఉడుకు రక్తాన్ని, ఈ యొక్క యంగ్ బ్లడ్ని, యవన శక్తిని నీ కొరకు వినియోగించడానికి సహాయం చేయండి. నీపై ఆనుకునే వారంగా, పౌరుషంతో, సమర్పణతో నీ కొరకు జీవించే కృపను యవన బిడ్డలందరికీ మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యూత్ ఫర్ జీసస్ యేసులో విజయం అనే ఈ ప్రోగ్రాం ద్వారా ఇవ్వబడిన వాక్యాన్ని మీరందరూ ఆస్వాదించారు, దేవుని స్తుతించారని మేము ఆశపడుతున్నాం. మరి మీరు మా కోసం ప్రార్థించండి. మమ్మల్ని కలుసుకోవాలంటే మా అడ్రస్ యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, దినగల, విజయవాడ. మా ఫోన్ నంబర్స్ 888-555-6663, 9866033895. God bless you.